సో హాయ్ ఫ్రెండ్స్ నేను మేషోట్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం సో ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము ఇంకా మనం గ్రామాలను దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంకా చాలామందికి అయితే అప్లికేషన్ పెండింగ్ అని వస్తుంది అదేవిధంగా వాళ్ళకైతే కొంతమంది రిజెక్ట్ అని వచ్చింది కానీ సో కొంతమందికి అప్రూవ్ అని వచ్చింది సో కొంతమందికి అయితే ఎటు కాకుండా ఈ యొక్క అప్లికేషన్ పెండింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ యొక్క పెండింగ్ అనేది ఎందుకు రావడం జరుగుతుంది అంటే సో వాళ్ళ అప్లికేషన్ అనేది ఇంకా చూడలేదు సో చూసినా కూడా సో అలాగే పెట్టేసిన అర్థం సో ఇవాళ మన యొక్క అప్లికేషన్ అనేది ఏదో యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయాలంటే కనుక తప్పకుండా మనము ఇంకోసారి రీసబ్మిట్ అయితే చేయాల్సి ఉంది సో దీనికోసం మనం చేయాల్సిందల్లా సో విధంగా ఈ యొక్క గ్రామ వెంటల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర మరి మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి త్రీ ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒక ఆధార్ నెంబర్తో ఇవ్వండి రెండు వచ్చేసి మొబైల్ నెంబర్ లేదంటే అప్లికేషన్ నెంబర్తో ఇవ్వచ్చు సో నేను వచ్చేసి సో ఆధార్ నెంబర్తో ఆల్మోస్ట్ ఇవ్వండి ఎందుకంటే ఈజీగా మనకైతే ఈ యొక్క ఓటీపీలు రావడం జరుగుతుంది కనుక సో ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి మరి ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా సో దానికి సంబంధించిన ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి సో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఎంటర్ చేయండి సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చర్ కొన్ని ఇక్కడ కింద గల్లో ఎంటర్ చేసిన తర్వాత చేయండి సో విధంగా ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ విధంగా మీరు ఇక్కడ అంటే సబ్మిట్ ఆప్షన్ కదండి సో సెండ్ ఓటీపీ ప్రెస్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఏదైతే రిజిస్టర్ చేసుకున్నామో ఆ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఓటీపీ వెళ్ళిన తర్వాత సో సంబంధించిన ఓటీపీని మరి ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఓటీపీ వెళ్ళింది అనుకోండి సో ఆ యొక్క ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ చెప్పాను ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలని మరి విధంగా స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇది ఇక్కడ వ్యూ ప్రొఫైల్ ఉంది కానీ ఆ యొక్క వ్యూ ప్రొఫైల్ దగ్గర మనకైతే చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రొఫైల్ని అంటే వ్యూ ప్రొఫైల్ దగ్గర ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేయగానే సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ కనుక మీ యొక్క ఆధార్ సీడింగ్ అంటే ఆధార్ డీటెయిల్స్ ఇవ్వకపోతే కనుక తప్పకుండా ఫస్ట్ ఆప్షన్లోనే మనం ఆధార్ ఇవ్వండి అని చూపించడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సంబంధించి డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయండి తప్పకుండా మీది యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకో విషయం ఏమిటంటే మనకు ఈ యొక్క ఎయిట్ ఆప్షన్ అనేది తప్పకుండా ఎవరికైతే అప్రూవ్ కాలేదు వాళ్ళకి ఆ విధంగా పెండింగ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇద్దరికైతే రావడం జరుగుతుంది కనుక సో మనం తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి సో విధంగా వ్యూ ప్రొఫైల్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ వ్యక్తిగత సమాచారం అయితే రావడం జరుగుతుంది చూడండి సో ఎవరికైతే కనుక ఆధార్ సిరింగ్ చేశారో వారికి తప్పకుండా ఈ విధంగా వ్యక్తిగత సమాచారం అయితే రావడం జరుగుతుంది మరి ఇంకా ఎవరికైతే ఈ యొక్క అప్లికేషన్ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయలేదో వాళ్ళకి ఇక్కడే మాన్యువల్గా పాపప్ అయితే రావడం జరుగుతుంది మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని సో విధంగా మీరు అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు చూడండి సో విధంగా ఎడిట్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే రావడం జరుగుతుంది సంబంధించిన డేట్ అనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చును మరి ఇతర డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చును సో అదేవిధంగా మీకు కనుక ఇంకా డౌట్గా ఉంటే కనుక సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కానీ మేము సరిగా అప్లోడ్ చేయలేదు అలా ఉంటే కనుక డౌట్గా ఉంటే కనుక తప్పకుండా మీరు ఆ విధంగా ప్రెస్ చేసి సర్టిఫికేట్ దగ్గర సో మీరు అది చెక్ చేసుకోవచ్చు చూడండి సో విధంగా మీరు చూసుకొని సంబంధించిన డాక్యుమెంట్ అయితే మీరు అప్లోడ్ చేసుకోండి అది కూడా వన్ ఎంబీ కంటే తక్కువ ఉండాలి అది పీడిఎఫ్లో ఫార్మాట్లో ఉండాలి సో ఇవాళ మీరు ఎస్ఎస్సి మాస్ కార్డ్ కనుక తప్పు ఉంది అనుకుంటు అనుకుందాం అనుకోండి సో సంబంధించిన డాక్యుమెంట్ అయితే మీరు తప్పకుండా మళ్ళీ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయండి అప్పుడు మీకు మీకు అప్లికేషన్ అనేది పెండింగ్లో వెళ్ళేసి అంటే మీరు రీసర్చ్ మీరు చేసినట్లు అనమాట నా అప్లికేషన్ మరీ చూడండి అని మీరు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసినట్ల సో విధంగా మీరు పాస్ చేయడం వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే మరీ మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మీరు కనుక సో విధంగా సబ్మిట్ చేయండి సో సబ్మిట్ చేసినా కూడా ముఖ్యంగా డౌట్గా ఉంటే కనుక చిన్ననాం వెళ్ళి డౌట్గా ఉంటే కనుక సో ఈ విధంగా సో బ్లూ మార్క్ అనిపిస్తుంది కదండి సో బ్లూ మార్క్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు చూడవచ్చు సో ఈ యొక్క బ్లూ మార్క్ దగ్గర ప్రెస్ చేయగానే సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చును డేటా కూడా ఎడిట్ చేసుకోవచ్చు చూడండి సో ప్రెస్ చిరునామా అనేది ఎడిట్ చేస్తున్నాను సో ఇంకా ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మనకు ఈ యొక్క డేటా అనేది ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు ఏమైనా అప్డేట్ చేయాలంటే కనుక సో చూడండి ఈ విధంగా మనం సబ్మిట్ చేయొచ్చు సబ్మిట్ చేయగానే ఈ యొక్క డేటా అంటే అప్డేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఈ యొక్క నివాస రోజు పత్రం అప్లోడ్ చేయాలంటే కనుక ఓటర్ కార్డు కానీ ఇలా మ్యాచ్ అంటే కదండి సో ఆ యొక్క డాక్యుమెంట్లన్నీ మీరు తిరిగి మళ్ళీ అప్లోడ్ చేయండి ప్రూఫ్ సర్టిఫికేట్ కూడా మరీ తిరిగి అప్లోడ్ చేయండి ఒకవేళ పెండింగ్లో ఉంటే కనుక సో సరిగ్గా ఇన్ఫర్మేషన్ కౌడ్ కాకపోతే కనుక మీరు అంటే బ్లర్ తప్పకుండా నీట్గా ఉంటే పర్వాలేదు సో బ్లర్ అంటే కనుక మీరు తప్పకుండా మరి తిరిగి మీరు అప్లికేషన్ అయితే అప్లోడ్ చేయండి మరి అదేవిధంగా ఎడ్యుకేట్ ఎయిర్ చెక్ చేసుకోండి ఏది దగ్గర ప్రెస్ చేసి సో విధంగా ప్రెస్ చేయగానే మనకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయడం పడుతుంది సో ఒకవేళ మీకు కనుక ఆ యొక్క డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే మరి అప్లోడ్ చేయండి మరి ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఒక అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది సో అక్కడైతే మీరు సబ్మిట్ చేసేయండి సో అప్పుడు మీరు రీసబ్మిట్ చేసినట్ల మీ యొక్క అప్లికేషన్ని సో ఈ వీళ్ళు ఎవరైతే పెండింగ్లో ఉన్నారో సో వాళ్ళైతే తప్పకుండా ఈ విధంగా చేయండి మీకు అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా ఎవరు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిందో సంబంధించిన ఆ యొక్క రిజెక్ట్ అయిన అప్లికేషన్ దానికి మీరు వెళ్ళేసి అక్కడైతే మీరు ఆ డాక్యుమెంట్ పొందుపరిచి మరీ అప్లోడ్ చేయండి సో రీసబ్మిట్ చేయండి మరి అదేవిధంగా ఎవరైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో మరి వాళ్ళైతే ఆధార్ నెంబర్ ఇవ్వలేదు వాళ్ళు తప్పకుండా మరి ఈ యొక్క ఆధార్ సిరింగ్ అయితే మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెస్ అనేది జరుగుతుంది సో ఈ వీడియోలో పూర్తి సమాచారం అందిందనుకుంటాను ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మైన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడబోతుంది కనుక మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకైతే ఉపయోగపడడం అయితే జరుగుతుంది